చిత్తూరు జిల్లా నారావారి పల్లెలోని చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఏపీ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. మొత్తం 28 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న నారావారి పల్లెలో ప్రస్తుతం ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే విధుల్లో ఉన్నారు. చంద్రబాబు స్వగ్రామంలో భద్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భద్రత కుదిస్తూ వస్తుండడంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విశ్లేషకులతో పాటు టీడీపీ నేతలందరూ కూడా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఉన్న చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఆయన ఇంటి వద్ద ప్రస్తుతం ఒక నిర్మానుషమైన వాతావరణం కనబడుతోంది. చంద్రబాబు నాయుడు ఇల్లు అంటేనే ఎప్పుడు భద్రతతో ఎంతో కట్టుదిట్టంగా ఉండేది. ఇక్కడ భద్రతను చూసి ఇది ఒక విఐపీ ఇల్లు, అందులోనూ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇల్లని చాలా సులువుగా ప్రతి ఒక్కరూ స్థానికులు ఇక్కడ గుర్తుపట్టేవారు. కానీ ప్రస్తుతం ఒక నిర్మానుష్యమైన వాతావరణం కనబడుతోంది. మొత్తం 28 మంది పోలీసులు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద విధులు నిర్వర్తించేవారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖతో పాటు ఇంటెలిజెన్స్, అలాగే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, అలాగే స్థానికంగా ఉన్న చంద్రగిరి పోలీసులందరూ కూడా ఇక్కడ విధులు నిర్వర్తించేవారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధులు, ఏదైతే ఖర్జూర నాయుడు అమ్మనమ్మ సమాధుల వద్ద 11 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటే, ఆయన ఇంటి వద్ద 17 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించేవారు. కానీ ఇప్పుడు కేవలం 2 ప్రైవేటు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు Z+ కేటగిరీ ఉంది. ముందు నుంచి కూడా ఆయనకు ప్రత్యేక భద్రతను నియమించారు. అలాగే ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా Z+ కేటగిరీ కొనసాగుతూనే ఉనింది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక కక్ష సాధింపుతోనే ప్రస్తుతం భద్రతను పూర్తిగా తీసివేస్తూ వస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం అయితే చంద్రగిరి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక ఏఎస్ఐ, 2 కానిస్టేబుల్ మాత్రమే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. అది కూడా సాయంత్రం వేళల్లో చుట్టపుచూపుగా ఈ ఇంటికి వచ్చి తిరిగి వారు తమ విధులకు వెళ్లిపోతున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. 28 మంది పోలీసుల నుంచి చివరకు 3 పోలీసు సిబ్బంది ఇక్కడ భద్రత నిర్వర్తిస్తుండడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందులో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నేతలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై మండిపడుతున్నారు కూడా. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడుది. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఆయన ఎప్పుడూ చంద్రబాబు నాయుడుకు సంబంధించి భద్రత విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ప్రతిపక్ష నేతగా ఆయనకు Z+ కేటగిరీతో పాటు ఆయన ఇంటి వద్ద కూడా సెక్యూరిటీ కొనసాగుతూనే వచ్చింది. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న ఫలంగా ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని కూడా తొలగించడం, అందులోనూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో పాటు లోకేష్ కుమారుడు నారా దేవాన్షు కు సంబంధించి 2 పోలీసులు భద్రత ఏర్పాటు చేయగా వాళ్ళిద్దరిని కూడా పూర్తిగా తొలగించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు కూడా, చర్చనీయాంశంగా మారడంతో పాటు తీవ్ర విమర్శలకు కూడా తావిస్తుందని చెప్పచ్చు. కెమెరా పర్సన్ వెంకటేష్ తో జగదీష్ టీవీ 5 నారావారిపల్లి.